గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మహి ఛానల్ టుడే అందరూ బిజీగా ఉన్నారా ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయిపోయినా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు మీరందరూ నేనైతే ఇడ్లీ చేశాను అనమాట మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారు నాకు కామెంట్స్ లో పెట్టండి నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను అనమాట బావుకి నేను చేసే రెసిపీని మీరు చూడండి కొబ్బరి అన్నం చేస్తున్నాను ఎందుకంటే నేను టెంపుల్స్ కి వెళ్ళా కదా కార్తీక మాసం కదా కొబ్బరి చిప్పులు వచ్చినాయి వాడితో బాబు కొబ్బరి అన్నం చేస్తున్నాను వాడికి లంచ్ గా ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది కదా అయిపోద్దని మీరు కూడా తయారు చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్స్ లో పెట్టండి చూడండి రెసిపీ తయారు చేస్తా ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను కోకోనట్ రైస్ తయారు చేయడానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తా ముందుగా కొబ్బరిని మనం ఈ విధంగా మిక్సీలో ఇలా మెత్తగా వేసుకోవాలి ఈ విధంగా చేసుకొని తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా దానికి కావాల్సినవి ఎండుమిర్చి కొన్ని ఇలా హాఫ్ హాఫ్ చేసుకొని ఒక 5 జింజర్ గార్లిక్ పేస్ట్ దాల్చిన చెక్క లవంగాలు కరివేపాకు పచ్చిమిర్చి ఒక 2-3 కరివేపాకు కొత్తిమీర ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అనమాట దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకోవాలన్నమాట మనం ముందుగా ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో ముందుగా ఉన్న మన లవంగాలు దాల్చిన చెక్క వేయించుకొని వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా చాప్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగినాయి కదా నెక్స్ట్ ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట దీన్ని బాగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీనిలో మనం అలా వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది అనమాట ఇది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కోకోనట్ ని పౌడర్ ని దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇది మిశ్రమం అన్నంత బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ బాగా వేయించుకోవాలన్నమాట ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు బాగా వేగిద్ది చూసారు కదా మా పాప గొడవ చేస్తుంది తను బాగా నిద్రకు వచ్చేసింది అనమాట నేను ఇది రెడీ చేసేసి తను నిద్ర వచ్చాలి నేను రైస్ లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట దీనికి కొంచెం లైట్ గా వేసుకుంటే సరిపడిద్ది అనమాట అందుకే ముందుగా కొంచెం రైస్ లో వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది లైట్ గా ఇది మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మనం వేగిపోయింది అనమాట ఈ మిశ్రమం అంతా దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ లో మిక్స్ చేసుకోవాలి అంతా ఈ మిశ్రమం దీంట్లో వేసేసుకోవాలన్నమాట పాప చూడండి బాగా గొడవ గొడవ చేస్తుంది తను బాగా నిద్రకు వచ్చేసింది అనమాట ఈ విధంగా మొత్తం ఈ రైస్ కి మిక్స్ చేయాలన్నమాట మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కోకోనట్ రెసిపీని చూడండి ఇలా తయారు చేసుకుంటే ఈజీగా అయిపోద్ది పిల్లలకి లంచ్ లోకి బాగుంటది అనమాట దీంట్లోకి నేను ముందుగా ఆలు టమాటా కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అది చాలా బాగుంటది నేను ఇంత ముందు వీడియోలో చూపించా కదా మీకు ఆలు టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూస్తారు కదా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా తయారు చేశానో మీకు ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇది ఏ విధంగా తయారు చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్స్ లో పెట్టండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా కొబ్బరి అన్నం మీకు కానీ నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్.